కుమార్ హత్య కేసులో ముగ్గురు నిందితులకి నిన్న బెయిల్ హైకోర్టులో బెయిల్ వచ్చిందని, అంతకుముందే వాళ్ళకి 90 డేస్, మా బాబుని చంపిన కేసులో 90 డేస్కే వాళ్ళకి నల్గొండ కోర్టు, ఎస్సీ అట్రాసిటీ కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ మీద గవర్నమెంట్ పీడీ యాక్ట్ పెట్టడం వల్ల ఇన్ని రోజులు వాళ్ళు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ నిన్న వాళ్లకు బెయిల్ వచ్చిందని తెలిసింది. తర్వాత వాళ్ళు వరంగల్ జైల్లో ఉండి వాళ్ళ భార్యల ద్వారా వాళ్ళు పిటిషన్ వేయటం జరిగింది, మా మీద అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారని. దాన్ని గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ తీసుకొని కోర్టు కూడా అటెండ్ కావటం జరిగింది. వాళ్ళ వాదనలు కూడా వినిపించారు. నేను పాప కూడా అడ్వకేట్ని పెట్టి ఇపీడ్ అయ్యాము వాళ్లకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఉద్దేశంతో, కానీ చట్ట ప్రకారం వాళ్లకు బెయిల్ నిన్న ఇవ్వటం జరిగింది. వాళ్ళకు బెయిల్ ఇవ్వటం వల్ల నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆ పాపను తీసుకెళ్ళటానికి అవకాశం ఉన్నది, తర్వాత నాకు కూడా ప్రాణహాని ఉన్నది అనే ఉద్దేశంతో మేము కూడా ఇంప్లీడ్ అయ్యాము. అదే ఉద్దేశంతో కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు ఎట్లయినా సరే సాక్షులను భయపెట్టి కానీ, లేకుండా ఇంకేదన్నా సరే డబ్బుకు ప్రలోభ పెట్టి కానీ ఈ కేసును వీక్ చేయాలని చూస్తున్నాను. అందుకే వాళ్ళ మీద మళ్ళీ మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాము. తర్వాత గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్తుంది పీడీ యాక్ట్ మీద. తర్వాత మేము కూడా బెయిల్ రద్దు చేయమని చెప్పి నల్గొండ కోర్టులో కూడా ఒక పిటిషన్ వేయాలనుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే మాత్రం సాక్షులను ప్రభావితం చేస్తారు. తప్పకుండా వాళ్లకు శిక్ష పడేంత వరకు నేను పోరాటం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్లకు శిక్ష పడకుంటే మొత్తం భారతదేశంలో ఇలాంటి కులహత్యలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళకు శిక్ష పడకుంటుంటే వాళ్ళు కనుక ఇంకా బయట తిరిగితే మాత్రం చంపచ్చు, బయట తిరగచ్చు, డబ్బుతో ఏమైనా చేయవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది పెట్టేకపోతారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడాలనేదే నా ఉద్దేశం.